జై కుసుమార అమలాంజలి 516వ భాగము ఉద్ధారకుడు 97వ భాగము శ్రీ అక్షయ్ కుమార్ గారి స్వీయానుభవములు గత సంచిక తరువాయి. గత సంవత్సరం జ్యేష్ఠమాసం 28వ తేదీన నేను నా 2వ కుమారుడు అమూల్యకు రాయబహదూర్ గారి కుమార్తె రాణికి వివాహం చేసినందువల్ల మేమిద్దరం బంధుత్వం అనే సూత్రానికి కట్టుబడ్డాం. బారిశాల ఆశ్రమ ప్రతిష్ట తర్వాత నుండి ప్రతి సంవత్సరం హరప్రభుని జన్మదిన ఉత్సవానికి రాయబహదూర్ గారు ఆనందంగా 5 రూపాయలు ఇచ్చేవారు. ఈయన భార్య 1 రూపాయి ఇచ్చేది. ఈయనకు నాకు ధర్మం గురించిన కబుర్లు ఆది నుండి జరుగుతూనే ఉన్నాయి. మొదటి నుండి ఈయన జ్ఞానం కర్మ శక్తి ప్రసంగం మొదలు పెడితే చాలు, మనస్సు పెట్టి వినేవాడు. అంతేకాదు, మధ్య మధ్య ఈయనకు కళ్ళ వెంబడి నీరు రావడం నేను గమనించాను. కాని హరప్రభుని ఎడల ఈయన మనస్సులో సహజమైన అభిప్రాయం ఏమిటో నేను అప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయాను. కాని నేను వ్రాసిన నా అనుభవాలు అనే గ్రంథాన్ని చదివి ఈయన నాకు 2 ఉత్తరాలు వ్రాశాడు. అందులో ఈయన తనను తాను గోప్యంగా ఉంచుకోలేకపోయాడు. హరప్రభుని సాంగత్యం తనకెంతగానో ఉపకరించిందట. భగవానునిపై ఆధారపడడంలో ఎంత ఆనందం ఉందో అది ఆ ప్రభువు మరియు ఆయన భక్తుల సాంగత్యంలోకి వచ్చి అనుభవించగలిగారట. ఇంతేకాదు, హరప్రభునికి ఎన్నెన్నో యోగ్యతాపత్రాలు ఇచ్చాడు. చివరకు ఇలా కూడా అనేశాడు, లభ్యమైన భక్తులను భగవానుడని తలుచుకోవాలి, ఇందులో కణమాత్రం కూడా సందేహం లేదు అని. ఆ తర్వాత క్రితం సంవత్సరం భాద్రపద మాసం 4వ తేదీన ఈయన ఇంటిలో మనవడు కలిగాడు. అనగా నా 2వ కుమారుని పెద్ద కుమారుడు రతన్ ఉరఫ్ ముకుంద. వాడు పుట్టినప్పుడు ఈయన తన కుమార్తె మనుమని ఆరోగ్యం సందర్భంగా నాకు ప్రతి ఉత్తరంలోనూ వ్రాశాడు, ఏమీ చింతలేదు, హరప్రభు రక్షిస్తాడు అని. మేము కార్తీక మాసం 3వ తేదీన దుర్గాపూజ సంబంధంగా బారిశాలకు వెళ్లాం. ఇదే రోజున రాయబహదూర్ గారి 2వ కుమారుడు సుబోధ్ దురదృష్టవశాత్తు వారి 2వ అంతస్తు నుండి క్రిందపడి చాలా పెద్ద ఎత్తున దెబ్బలు తిన్నాడు. తక్షణమే అందరూ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. నేను సాయంత్రానికి అతన్ని చూడటానికి వెళ్లాను. రోగి పరిస్థితి మరీ ప్రమాదకరంగా ఉన్నదని డాక్టర్లు చెప్పారు. రాయబహదూర్ గారిని నేను ఆసుపత్రిలో చూసినప్పుడు ఆయన అమితంగా భయపడిపోతున్నాడు. ఇక నన్ను చూచి, తమరు హరప్రభుని దగ్గర సుబోధకు ఆరోగ్యం ఇప్పించమని మనఃప్రాణాలతో ప్రార్థించండి, అలా జరిగితేనే వీడు బాగుపడి లేస్తాడు అన్నాడు. నాకు చాలా భయం కలిగింది. కారణమేమంటే, రోగి పరిస్థితిని బట్టి చూస్తే ఆరోగ్యం వచ్చే అవకాశం బాగా తక్కువ. నేనేం చెయ్యాలి? ప్రభు, రాయబహదూర్ ఈ విధంగా నీ మీద ఆధారపడ్డాడు, నీ నామానికి కళంకం రాకూడదు. ఇలా రేయింబవళ్ళు హరప్రభుని పిలువసాగాను. ఆ పైన మరల సుబోధ్ 7వ తేదీన స్వయంగా నన్ను హరప్రభుని ఆశీర్వాదం తీసుకుని ఆసుపత్రికి రమ్మని తన చిన్ననాన్నతో కబురు పంపాడు. సుబోధ్ కురతనంలో ఉన్నాడు. పాశ్చాత్య విద్యలు నేర్చాడు. 5 సంవత్సరాలు విదేశాల్లో చదువుకొని తిరిగి వచ్చి ప్రస్తుతం కస్టమ్స్ విభాగంలో చాలా పెద్ద ఉద్యోగం పొందాడు. కాని అప్పటికింకా ఉద్యోగంలో చేరలేదు. అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని మనసులో ఏ విధమైన ధర్మభావం కలిగినట్లు నేను ఊహించలేకపోయాను. అయితే అతనికి ఎందుకు ఈ విధంగా బుద్ధి తిరిగింది? అప్పుడు నా మానసిక పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో సహజంగానే ఊహించవచ్చును. నేనింకా ఏం చెయ్యాలి? హరప్రభుని ఎడల నాకు ఏ విధమైన భక్తి ఉందో అది ప్రభునికి బాగా తెలుసును. కాని ఆ రోజు భక్తి బాగా కుదిరింది. హారతి ఇచ్చిన తర్వాత ప్రభుని పాదాలపై పడి ఏడుస్తూ వ్యాకులత్వంతో ప్రభుని మంత్రపుష్పాలు తీసుకొని హాస్పిటల్లో సుబోధకి ఇచ్చి వస్తున్నాను. ఆ భక్తిపూరితమైన ఆశీర్వాదం ఆయన శిరస్సుకున్న దిండు కింద పెట్టివేశారు.
ఇలా ప్రతిరోజు సాయం సమయం తర్వాత ఆసుపత్రికి పోవడం మొదలుపెట్టాను. ఈమారు హరప్రభువు నాపై కృప బాగా చూపాడు. సరిగా సమయానికి సుబోధ్ ఆరోగ్యం పొంది పై చెప్పిన నౌకరీలో చేరేటందుకు సమర్థుడైనాడు. సుబోధ్ ఏ ప్రేరణ వల్లనో లేక రాయబహదూర్ గారి దగ్గర హరప్రభుని మహిమ వినో ఆశీర్వాదం కోరాడు. ఈ విషయం నేనతన్ని అడగలేదు. సరిగా ఇటువంటిదే మరొక సంఘటన జరిగింది. 1927 నవంబర్ మాసంలో శ్రీ హరిమోహన్ బాబా గారి కుమార్తెకు పొత్తికడుపులో బాధ కలిగి మరణం దాకా వచ్చేసింది. హరిమోహన్ దాదా నా దగ్గర పట్టుబట్టాడు. నేను ఆ అమ్మాయి తలను శరీరాన్ని నా చేతితో నిమిరితే చాలు తగ్గుతుందని. హరప్రభుని కృప వల్ల ఆ అమ్మాయి ఆరోగ్యవంతురాలైంది. ఇలా ఇంకా ఎన్నో సంఘటనలు నా జీవితంలో జరిగాయి. కాని అతి అని భయపడి ఇంకా వ్రాయలేదు. ముందే చెప్పాను, గణేష్ బాబు అత్యంత గంభీరుడు మరియు గోప్య స్వభావుడు, తన భక్తిని అదే పనిగా దాచుకున్నాడు అని. కొద్ది రోజుల నుండి హరప్రభుని ప్రసంగాలు అంటే మా ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఆయన నాతో చెప్పాడు, ప్రభువు 1926 ఆగస్టు 30వ తేదీన మా ఇంటిలో అడుగుపెట్టినప్పుడు నేను ప్రభుని చరణామృతాన్ని ఒక గాజు సీసాలో నింపుకొని భద్రపరుచుకున్నాను. 10 ఏళ్లైనా నేటికి ఆ నీరు తాజాగా నిర్మలంగానే ఉంది అని. బారిసాల్లో ఉన్న కాలంలో సమయం దొరకగానే ఆయనను కలుసుకోవాలనే ఉబలాటాన్ని ఆపుకోలేకపోయేవాడిని. రాత్రి 10-11 గంటల దాకా ఆయనకు నాకు భక్తి సంబంధమైన చర్చలు జరుగుతూ ఉంటాయి. కాని అప్పుడు కూడా ఆయన ఎంతసేపు స్వయంగా ఏమీ చెప్పక నన్నే ఒత్తిడి చేసి నా చేత హరప్రభుని సంబంధంగా భక్తి సంబంధంగా కబుర్లు చెప్పించుకొని ఆనందం అనుభవించాడు. ఈ 12 ఏళ్ళు మొత్తం ఆయన సాంగత్య లాభం పొందినందుకు నేనెంతో ఆనందం అనుభవించాను. ఈ విషయంలో నేను ఆయన దగ్గర శాశ్వతంగా కృతజ్ఞుడని. సాంసారికంగా పారమార్థికంగా ఆయన నాకు ఆదర్శ పురుషుడు, ఇందులో సందేహం లేదు. శ్రీ శరశ్చంద్ర శర్మ ఉరఫ్ కాలు ఉరఫ్ కాబూలి, ఈయన రాయ్ బహదూర్ అంటే గణేష్ చంద్ర శర్మ గారి పెద్ద కుమారుడు. బారిసాల్ బార్లో ఇతడు ఒక వకీలు. వయస్సు సుమారు 38 సంవత్సరాలుంటాయి. వివాహితుడు, కాని ఎన్నినాళ్లైనా సంతానం కలగలేదు. ముందెన్నడు ఇతడు ధర్మమార్గం పట్టలేదు. పైగా అదేవిధంగా స్వభావం శీలం కూడా మంచిది కాదని విన్నాను. హరప్రభువు బారిసాలకు చేరిన సమయం నుండి బయలుదేరే సమయం వరకు ఇతడు నిరంతరం హరప్రభుని దగ్గరే కూర్చున్నాడు. హరప్రభువు ఇతనిలో ఎంతగా శక్తి సంచారం చేసి వెళ్లాడో గాని ఇతడు తన ఇంటిలో కూర్చోలేక ఖర్చుకి డబ్బు తీసుకుని సోనాముఖికి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. చైతన్య చరితామృతం నుండి. స్వజనం బంధువులు ఎంతమంది తిట్టుతున్నా కొట్టుతున్నా గాని సర్వం త్యజించి కృష్ణ భజన చేసుకోవాలి. కాలుబాబు సోనాముఖిలో హరప్రభుని దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ సమస్తం చూచాడు, విన్నాడు. సోనాముఖికి వ్రజధామానికి తేడా లేదని చెప్పాడు. అదే స్పష్టంగా కనబడుతోందని, అనగా ఈ సోనాముఖి ధూళి బృందావన ధూళి అని తన తండ్రికి వ్రాశాడు. ప్రభు ప్రేమలో బాగా మత్తెక్కి ఇతడు ఇక సంసారంలోకి తిరిగి రావాలనే ఉద్దేశం లేదని హరప్రభుని దగ్గర వెలిపుచ్చాడు. కాని ఈ హరప్రభువు ఎందుకొప్పుకుంటాడు? తాను ఆదర్శ గృహస్థుగా అవతరించి తన భక్త బృందాన్ని ఆదర్శ గృహస్థులుగా తయారు చేశాడు. హరప్రభుని ప్రియభక్తుడు శ్రీ వామాచరణ చటోపాధ్యాయుడు సంసారాన్ని వదలి సదానంద బ్రహ్మచారి అని తనకు పేరు పెట్టుకున్నాడు. కాని హరప్రభువు ఆయనను ఆకర్షించి జుట్టుబట్టి మరలా గృహస్థుగా చేసివేశాడు. జై కుసుమహర. తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో. జై జై కుసుమహరా.